టైటానిక్ ఈ పేరు వినగానే ఓ భారీ ఓడ నీట మునిగిన సినీ దృశ్యం అందరికీ కనిపిస్తుంది కానీ అసలేం జరిగిందన్నది మాత్రం నేటికి అంత చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది అయితే తాజాగా డీప్ సీ మ్యాపింగ్ ప్రక్రియ వందేళ్ల నాటి టైటానిక్ అసలు స్వరూపాన్ని కాక కన్నీటి కథను కూడా తెర మీదకు తీసుకురానుంది టైటానిక్ ఓడ మునిగిపోయిన వందేళ్ల తర్వాత దాన్ని మరింతగా స్పష్టంగా చూసే అవకాశం లభించింది ఈ శతాబ్ద కాలంలో మునుపెన్నడూ టైటానిక్ శిథిలాలను ఇంత దగ్గరగా చూడడం సాధ్యం కాలేదు డీప్ సీ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించి అట్లాంటిక్ సముద్రంలో మూడు వేల ఎనిమిది వందల మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ పడవను తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ స్కాన్ చేశారు ఈ డిజిటల్ స్కాన్ వల్ల పడవ మొత్తాన్ని త్రీడీలో చూడొచ్చు అంతేకాకుండా పడవ చుట్టుపక్కల నీరు లేనట్లుగా కనబడుతుంది సబ్మెర్సిబుల్ తీసిన ఏడు లక్షల ఫోటోలతో టైటానిక్ ఓడా డిజిటల్ స్కాన్ను రూపొందించారు పంతొమ్మిది వందల పన్నెండులో మునిగిపోయినప్పుడు టైటానిక్ పడవకు సరిగ్గా ఏం జరిగిందో ఈ సాంకేతికత ద్వారా తెలుస్తుందని కొత్త ఆశలు చిగురుస్తున్నాయి తొలిసారిగా సౌత్ సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్కు వెళ్తుండగా మంచుకొండను టైటానిక్ కూడా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పడవ సముద్రంలో మునిగిపోవడంతో పదిహేను వందల మందికి పైగా మరణించారు అయితే ఈ పడవ ప్రమాదానికి సంబంధించి ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి వాటికి సమాధానాలు అవసరమని పరిశోధకులు అంటున్నారు దీనిలో భాగంగానే ఈ విధానంలో కనుగొంటున్నట్లు వీరంతా చెబుతున్నారు ఓడ డెక్లో కుడివైపు ఉన్న ఒక పెద్ద రంధ్రం గుండా చూస్తే గ్రాండ్ స్టేర్ కేస్ కనిపిస్తుంది టైటానిక్ ప్రమాదాన్ని ఊహాగానాల ప్రాతిపదికన కాకుండా సాక్ష్యాధారిత పరిశోధన వైపు నడిపించే ప్రధాన దశలో ఈ మోడల్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టైటానిక్ శిథిరాలను కనుగొన్నారు అప్పటి నుంచి టైటానిక్ పై విస్తృత పరిశోధనలు జరిగాయి టైటానిక్ ఒక భారీ ఓడ సముద్రపు అట్టడుగున ఉంది కాబట్టి కెమెరాలు సముద్రపు లోతుల్లో ఉండే చీకటిలో కేవలం టైటానిక్ ఓడ శిథిలాల ఫోటోలను మాత్రమే తీయగలవు కానీ దాని పూర్తి కథను వివరించలేవు కానీ స్కానింగ్ అనే కొత్త సాంకేతిక శిథిలాలను పూర్తిగా పరిశీలిస్తుంది టైటానిక్ పూర్తి రూపాన్ని చూపిస్తోంది ఈ ప్రమాదంలో టైటానిక్ రెండు ముక్కలుగా విడిపోయింది దాని ముందు భాగం వెనుక భాగం మధ్య ఎనిమిది వందల మీటర్లు దూరం ఉంది మెగెలాన్ లిమిటెడ్ అనే డీప్ సీ మ్యాపింగ్ కంపెనీ టైటానిక్పై డాక్యుమెంటరీ రూపొందిస్తున్న అట్లాంటిక్ ప్రొడక్షన్ సంస్థలు రెండు వేల ఇరవై రెండులో వేసవిలో ఈ డిజిటల్ స్కానింగ్ కార్యక్రమాన్ని చేపట్టాయి టైటానిక్ శిథిరాల పొడవు వెడల్పులపై సర్వే చేయడానికి వారు రెండు వందల గంటలకు పైగా శ్రమించారు సముద్రపు ఉపరితలంలో ఒక ప్రత్యేక బోటులో కూర్చొని సాంకేతికత ద్వారా టైటానిక్ ఓడను ప్రతి కోణంలో చూస్తూ ఏడు లక్షలకు పైగా ఫోటోలు తీశారు త్రీడీలో ఖచ్చితమైన ఓడను పునర్నిర్మించారు తాము ఇప్పటి వరకు చేపట్టిన అండర్ వాటర్ స్కానింగ్ ప్రాజెక్టులో ఇదే అతి పెద్దది అని మెగేలాన్ సంస్థకు చెందిన గెర్హార్డ్ స్టీఫర్ అన్నారు ఈ అన్వేషణ కార్యక్రమం ప్రణాళికకు గెర్హార్డ్ నాయకత్వం వహించారు అది దాదాపు నాలుగు వేల మీటర్ల లోతులో ఉంది అక్కడికి చేరుకోవడం ఒక పెద్ద సవాలు అది ఉన్న ప్రాంతంలో సముద్ర ప్రవాహాలు కూడా ఉంటాయి ఓడ శిథిలాలను తాకేందుకు మాకు అనుమతి లేదు ప్రతి చదరపు సెంటీమీటర్ ప్రాంతాన్ని మ్యాప్ చేయడం మరో పెద్ద సవాలు ఓడ చుట్టూ ఉన్న శిథిలాల క్షేత్రాలు బురదను కూడా మ్యాప్ చేయడం అంత ఆసక్తికరంగా ఉండదు కానీ వాటిని వదిలేయకూడదు ఓడ ముందు భాగం వెనుక భాగం మధ్య పూరించడానికి ఈ శిథిలాల క్షేత్రాలు బురదను కూడా మ్యాప్ చేయాల్సి ఉంటుందని గెర్హార్డ్ ఓడ పరిస్థితితో పాటు అందులోని సీరియల్ నెంబర్లు వంటి వాటిని కూడా స్కానింగ్ లో చూడొచ్చు పడవ మునిగిపోయి వంద ఏళ్లు దాటిన తర్వాత కూడా సముద్రంలో తుప్పు పట్టిపోయిన దాని ముందు భాగాన్ని సులభంగానే గుర్తుపట్టవచ్చు శిథిరాల క్షేత్రం చుట్టూ వస్తువులన్నీ చల్లాచెదురుగా పడి ఉన్నాయి పడవకు చెందిన మెటల్ పరికరాలు షాంపేన్ బాటిళ్లు డజన్ల కొద్దీ బూట్లు కనిపిస్తున్నాయి టైటానిక్ గురించి చాలా ఏళ్ల పాటు పార్క్ స్టీఫెన్సన్ అధ్యయనం చేశారు మొదటిసారి స్కాన్లను చూసినప్పుడు తన తల తిరిగిపోయిందని పార్క్స్ అన్నారు మును పెన్నడు చూడని విధంగా ఇందులో శిథిలాలను చూడొచ్చు శిథిరాలను సంపూర్ణంగా ఒక దృష్టి కోణంలో చూడవచ్చు స్కానింగ్ లో మీరు శిథిరాల అసలు స్థితిని గమనించవచ్చని ఆయన చెప్పారు ఈ స్కాన్లను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే పంతొమ్మిది వందల పన్నెండులో పడవ మునిగిపోయిన రాత్రి కు ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకోవచ్చని తెలిపారు టైటానిక్ మునిగిపోయిన రాత్రి ఏం జరిగిందో సరిగ్గా తెలుసుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు శిథిరాలపై సముద్ర ప్రభావం పడుతోంది అందులోని సూక్ష్మజీవులు శిథిలాలను తినేస్తున్నాయి భాగాలు విడిపోతున్నాయి టైటానిక్ ఓడ విపత్తును పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం మించిపోతుందనే విషయాన్ని చరిత్రకారులు గుర్తించారు కానీ ఈ స్కానింగ్ ప్రక్రియ శిథిలాల స్థితిగతుల్ని బంధించి ఉంచుతుంది ప్రతి చిన్న అంశంపై నిపుణులు పరిశోధించడానికి వీలు కల్పిస్తుంది టైటానిక్ రహస్యాలు రాబోయే కాలంలో బయటపడతాయనే ఆశను ఈ ప్రక్రియ కల్పిస్తోంది